సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందులో మన జిల్లా కొత్త జిల్లా అంటే కొత్త జిల్లా పాత జిల్లా కొత్తగా ఏర్పడింది కదా, దాంట్లో అటవీ శాఖ ఎంత ఉందనేది ఎవరైనా చెప్పగలరా? అటవీ ఫారెస్ట్ ఏరియా అటవీ శాతం ఎంత ఉందని చాలా మంది తెలియకపోవచ్చు. నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు నేను రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లో చూసినప్పుడు 6% ఉంది. సాధారణంగా ఇక్కడ మనం 50% టార్గెట్ పెట్టుకున్నాం, కానీ మన ఫారెస్ట్ ఏరియా కేవలం 6%. అంటే మనం చేయాల్సింది 44% పెంచుకోవాలి. అంటే ఫారెస్ట్ ఏరియా అయితే పెరగదు కదా, ఆల్రెడీ అంత కల్టివేటెడ్ ల్యాండ్ ఉంది. కానీ మనం మన కాలక చెట్లు ఏదైతే ఉందో, గ్రీన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మన జిల్లాకి ప్రత్యేకించి ఈ దినం ఈ వనమోత్సవం అయితే ప్రతిరోజు చేసుకోవాలని దాని మీద ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా తక్కువ పర్సంటేజ్లో ఉన్నాం. దీన్ని అంటే మీరు చూసుకుంటే సోషల్ గ్రీన్ జోన్ అంటారు. అంటే మనం తోటలు కానీ ఫారెస్ట్ రోజులు కానీ ఇవన్నీ కలుపుకుంటే మనం 18% ఉన్నాం. దాన్ని 50% చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్నాము. ఎందుకంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఎన్విరాన్మెంట్ ఈరోజు ఆస్తుంది. దీన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి అందించాలంటే నెక్స్ట్ జనరేషన్కి సాయిల్ కండిషన్స్లో కానీ లేకపోతే హైజీన్ ఫుడ్లో కానీ లేకపోతే మంచి సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనం రిటైన్ చేయాలంటే భారతదేశానికి మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు మన హిందూయిజం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి తీసుకొస్తున్నటువంటి విధానాలు అంటే మనకు ఒక రీజన్ కాదంటారు, ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటారు. ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల ఈ పని చేస్తే దానికి ఒక జవాబు అవుతుందని తీసుకొచ్చిన విధానం అది. అందుకే మనం చూస్తే ఇప్పుడే కంటగా చెప్పినట్టుగా తాటి చెట్లు మనం ఎక్కువగా మనం చిన్నప్పుడైతే ప్రతి రోడ్డు పక్కన అటు ఇటు తాటి చెట్లు ఉండేవి. మరి ఇప్పుడు ఎందుకు లేవంటే మనం రోడ్ మైనింగ్ చేస్తున్నాము, లేవో చేస్తున్నాం మన అవసరాల కోసం రోడ్ మైనింగ్ చేస్తున్నాం. కానీ దాని పక్కనే తాటి చెట్లు కూడా వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే అది గ్రామాల్లోని రూరల్ డెవలప్మెంట్లో కూడా మనం పెంచే అవకాశం ఉంటుంది. అది తాటి చెట్టు వల్ల ఉపయోగం లేదు అనుకుంటాం, కానీ దానికి కూడా మనకి కొంతమంది కార్యక్రమాలను కావాలి. కళ్ళు తీసే వాళ్ళు ఉన్నారు, దాని ఒక వెక్సిన్ కింద వాడే వాళ్ళు ఉన్నారు. ఆ చెట్టు వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. తాండ్రి చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ప్రయోజనమైన అవసరాలు. అంటే అవసరాలు ఎన్నో ఉన్నాయి. అంటే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనకి కోరిక ఇచ్చిన చెట్లనే మనం ఎక్కువగా ప్రోత్సహించారు. ఈరోజు నర్సింహుడు ఇది అందంగా ఉంటుంది, ఈ మొక్క పెట్టుకోవాలి అంటే అది ఇంట్లో పెట్టుకోండి. కానీ మీరు భారతదేశానికి ఇచ్చే చెట్టు అయితే మాత్రం ఖచ్చితంగా 10 మందికి పనికొచ్చే చెట్టే మీరు వేయాలని ఈ వేదిక తెలియజేసుకుంటున్నారు.